ఇక జగిత్యాలలో కేసీఆర్ రోడ్ షోకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సందీప్ లైవ్ లో అందిస్తారు. సందీప్ చెప్పండి. దాదాపు మరొక 40 నిమిషాల్లో బీఆర్ఎస్ అధినేత తెలంగాణ తొలికి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు జగిత్యాల రోడ్ షోకు రాబోతున్నారు. ఇప్పటికే దాదాపు చేరుకుంటున్నారు. ఇప్పటికే కరీంనగర్ దాటడం జరిగింది. మొత్తంగా ఎప్పుడెప్పుడు వస్తారని ప్రజలంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. జగిత్యాల నియోజకవర్గంతో పాటు కోరుట్ల ప్రాంతం నుంచి కూడా భారీ ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు తరలివస్తున్నారు. ఎందుకంటే ఈ రోడ్ షో అంటే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి బాజిరెడ్డి గోవర్ధన్ కు మద్దతుగా ఈ రోడ్ షో కొనసాగబోతుంది. జగిత్యాల కొత్త బస్టాండ్ ప్రాంతం నుంచి ఇటు అంగడి మీదుగా పాత బస్టాండ్ తహసీల్ చౌరస్ నుంచి పాత బస్టాండ్ వరకు కూడా కొనసాగబోతుంది. దాదాపు ఈ రోడ్ షో మొత్తం కూడా గంటన్నర పాటు కొనసాగనుంది. దాదాపు అరగంట పాటు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను పూర్తి స్థాయిలో ఎండగడుతూనే ఈ కాంగ్రెస్ సర్కారు ఏర్పడిన తర్వాత జరుగుతున్న ప్రజలకు జరుగుతున్న నష్టాన్ని పూర్తి స్థాయిలో వివరించనున్నారు. అంతేకాకుండా జగిత్యాల జిల్లాకు మొన్నటి వరకు ఏ విధంగా ఉండే బీఆర్ఎస్ సర్కార్ హయాంలో ప్రస్తుతం ఎటువంటి నష్టం జరిగింది అనేటువంటిది కూడా వివరించే అవకాశం ఉంది. మరి ఏం మాట్లాడబోతున్నారు, అధినేత ఏం ప్రసంగిస్తారనే దానిపైన కూడా సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇటు జగిత్యాల నియోజకవర్గానికి సంబంధించి ఇటు రాయకల్ కావచ్చు, అలాగే సారంగపూర్, బీర్పూర్, ఇటు అర్బన్ రూరల్ మండలాల నుంచి కూడా, అలాగే కోరుట్ల నియోజకవర్గం నుంచి కతలాపూర్, అలాగే మల్లాపూర్, ఇబ్రాహీంపట్నం, మెట్పల్లి, కోరుట్ల ప్రాంతాల నుంచి, అలాగే మేడిపల్లి నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా ఇటు బీఆర్ఎస్ శ్రేణులు హాజరు కాబోతున్నారు. మరి ఎటువంటి అంశాలు ప్రసంగించాలనే దానిపైన కూడా సర్వత్రా ఆసక్తి అయితే నెలకొంది. ఎందుకంటే మొదట అంటే బీఆర్ఎస్ సర్కారు ఉన్న సమయంలో ఇదే సమయానికి గతంలో పూర్తి స్థాయిలో పుష్కలమైన నీటి సంపద ఈ ప్రాంతం సొంతం, కానీ ఇప్పుడు చుక్క నీరు లేక పంటలు ఎండిపోతున్నాయి. సారంగపూర్ మండలాల్లోని బట్టాపల్లి, పోతారం లాంటి అనేక కొన్ని గ్రామాల్లో కూడా ఇప్పటికే పంటలు పూర్తి స్థాయిలో ఎండిపోయాయి. ఇంకా అటు కోరుట్ల ప్రాంతంలో కూడా పంటలు ఎండిపోయిన పరిస్థితి, కరెంటు ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ వైఫల్యాలు ఎండగడుతూనే మొత్తంగా బీఆర్ఎస్ అధినేత బాజిరెడ్డికి మద్దతుగా ఇవాళ ప్రసంగం కొనసాగబోతుంది. మరి మరొక గంటలో బీఆర్ఎస్ అధినేత ప్రసంగం ప్రారంభం కాబోతుంది, రోడ్ షో కూడా కొనసాగబోతుంది. దాదాపు గంటన్నర పాటు ఉండే అవకాశం ఉంది. మరి ప్రస్తుతం మనతో పాటు జగిత్యాల శాసనసభ్యులు సంజయ్ కుమార్ గారు ఉన్నారు. సార్, దాదాపు ఎప్పుడెప్పుడు అని చూస్తున్న బీఆర్ఎస్ అధినేత మరొక గంటలో రాబోతున్నారు, మరి ఎలా ఉంది ప్రజల నుంచి స్పందన? చూస్తే పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు, ఏమనిపిస్తోంది? జగిత్యాల పట్టణం అనేది అతి పురాతనమైన మున్సిపాలిటీ, కానీ ఎలాంటి అభివృద్ధిని నోచుకోలేక కేసీఆర్ గారి ప్రభుత్వం ఏర్పడక ముందు ఏర్పడిన తర్వాత అనేది మార్పు స్పష్టంగా కనబడతా ఉంది. ముఖ్యంగా జగిత్యాల జిల్లా కేంద్రం అవడం, ప్రజలు ఎప్పటి నుంచో ఉన్న ఆకాంక్ష అది కేసీఆర్ గారు నెరవేర్చడం, దాంతోపాటుగా ఎన్నడూ లేనంత అభివృద్ధి జగిత్యాల పట్టణంలో జరిగింది. దాంతోపాటుగా చుట్టుపక్కల ప్రాంతాల మొదటి నుంచి కూడా ఆయకట్టు ఏరియా అయినా కానీ, కాలువలున్నా కానీ, నీళ్లు వచ్చినా కానీ వ్యవసాయ స్థిరీకరణ జరగలేదు. ఎప్పుడైతే కేసీఆర్ గారి కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసిందో వరద కాలం ద్వారా నీళ్లు మళ్లీ పడమటి నుండి ఏదైతే తూర్పుకు వస్తున్నాయో ఆ తూర్పు నుండి పడమటికి మలిచిందో, మరి అప్పటి నుండి కూడా ఈ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలమైంది. రైతులు అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. దాంతోపాటుగా త్రాగునీరే కావచ్చు, పశు సంపద కావచ్చు, ఇవన్నీ కూడా చాలా గొప్పగా పెరిగినాయి. పట్టణం చాలా అభివృద్ధి అయింది. మరి అవన్నీ చూసే కేసీఆర్ గారు ఏదైతే నన్ను ప్రతిపాదించారో, జగిత్యాల ప్రజలు నన్ను ఆశీర్వదించారు, గెలిపించారు. మరి అలాంటి ప్రాంతంలో ఈనాడు మళ్ళీ పార్లమెంట్ అభ్యర్థిగా శ్రీ బాజిరెడ్డి గోవర్ధన్ గారిని గెలిపించాలని కేసీఆర్ గారు, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, తెలంగాణ అభివృద్ధి ప్రదాత, వారు కొద్దిసేపట్లో జగిత్యాలకు రాబోతా ఉన్నారు. మిత్రులు ఎమ్మెల్సీ రమణన్న గారు, అదేవిధంగా జేపీ చైర్మన్ గారు, జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసారావు గారు, మరియు దాంతోపాటుగా చొప్పదండి మాజీ శాసనసభ్యులు రవిశంకర్ గారు, వినోద్ కుమార్ గారు, వేములవాడ ఇన్ఛార్జ్ లక్ష్మణ్ రావు గారు, మిగతా ధర్మపురి నుండి మాజీ మంత్రివర్యులు, పెద్దపల్లి అభ్యర్థి అయిన శ్రీ కొప్పుల ఈశ్వర్ గారు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు అటెండ్ కాబోతున్నారు. ఈ చుట్టుపక్కల నియోజకవర్గాల నుంచి కూడా ప్రజలు కేసీఆర్ గారు వస్తున్నారని చెప్పి, తరలి వస్తున్నారని చెప్పి తెలియవచ్చింది. ఇప్పటికే కొత్త బస్టాండ్ నుండి పాత బస్టాండ్ వరకు ఈ ర్యాలీ ఉంటుంది. కొత్త బస్టాండ్ ప్రాంతంలో మరియు పాత బస్టాండ్ ప్రాంతంలో ప్రజలు ఇప్పటికే గుమిగూడడం జరుగుతూ ఉన్నది. ఇప్పుడు నేను చూసి రావడం జరిగింది. ఏదైతే కేసీఆర్ గారు ఇంకొక అరగంట లోపల వస్తున్నటువంటి విషయం తెలిసింది. ఆల్రెడీ బయలుదేరింది కానీ దారి పొడుగున కరీంనగర్ నుండి
ప్రజలు వేచి చూస్తూ ఉన్నారు కేసీఆర్ గారు వస్తున్నారని. దానివల్ల ఇంకొక అరగంటలో ఇక్కడ రాబోతున్నారు. తప్పకుండా ఈనాటి సభ విజయవంతం కాబోతున్నాయని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. రైట్, మొత్తంగా బీఆర్ఎస్ అధినేత బయలుదేరినప్పటి నుంచి మొత్తంగా ఎటు చూసినా కూడా భారీ ఎత్తున ప్రజానికమైతే తరలి వస్తున్నారు. ఏం మాట్లాడతారని ఆసక్తి అయితే నెలకొంది. సాయి మాధవి. రైట్ సందీప్, థ్యాంక్ యూ.